అప్పటి వరకు బ్లాక్ లిస్ట్ లోనే ఇందులో ఉందన్నటువంటిది కొన్ని రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. ఈ స్కిల్లర్ అనేటువంటి కంపెనీ ఏదైతే ఉందో, అంటే ఏదైతే 185 కోట్ల రూపాయలు ఒకే సంస్థకి, అంటే ఆల్మోస్ట్ 50% ఒక సంస్థకే 185 కోట్ల రూపాయలు ఏదైతే ట్రాన్స్ఫర్ అయ్యిందో, ఈ అగ్రిమెంట్ అయినటువంటి నెల రోజుల తర్వాత స్థాపించినటువంటి ఒక సంస్థది. కేవలం 1 మంత్ గ్యాప్ లో ఈ ఎంఓయూ జరిగినటువంటి టైంలో 1 మంత్ గ్యాప్ లో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక కంపెనీకి 185 కోట్ల రూపాయలు సింగిల్ ట్రాన్స్ఫర్ రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసినటువంటిది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో కొన్ని డాక్యుమెంట్స్ కూడా చూపించడం జరిగింది. అందులో ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ క్లియర్ గా ఆయన తరపు నోట్ ఫైల్లో మెన్షన్ చేశారు, యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇమీడియట్ గా డబ్బు విడుదల చేయండి అన్నటువంటిది ఆయన నోట్ ఫైల్ మీద సంతకం పెట్టి రాసినటువంటి దాని ప్రకారం డబ్బు విడుదల చేశారు. ఏంటి ఇందులో, ఏంటి మీరు చేసినటువంటిది ఏంటి? మీకు మీ చరిత్ర చూస్తే ఏలేరు స్కామ్ల దగ్గర నుంచి, మీ అందరు తెలుసు ఏలేరు స్కామ్ 95లో ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి కొత్తలో కాంపెన్సేషన్స్ విషయంలో ఏలేరు మామూలు సహజంగా ఎకరానికి ఎన్ని కొబ్బరి చెట్లు పడతాయి, మా అయితే 40, ఎకరానికి 40 కొబ్బరి చెట్లు పడతాయి. ఏలేరు కెనాల్ చేసేటువంటి క్రమంలో ఎకరానికి 1000 కొబ్బరి చెట్లు ఉన్నట్టు రాశాడు. 1000 అప్పుడు ఎంక్వైరీ ఆఫీసర్ అడిగి కొబ్బరి చెట్లా చీపురు కట్టలా అని, ఎకరానికి మీరు లెక్క పెట్టింది కొబ్బరి చెట్లు లెక్క పెట్టారా చీపురు కట్టలు లెక్క పెట్టారా అని అడిగాడు ఎంక్వైరీ ఆఫీసర్. తర్వాత ఈ స్టాంపులు, స్టాంప్ పేపర్ కుంభకోణం మీ అందరికి తెలుసు, బ్రిటిష్ వారికి, బ్రిటిష్ వారు మనకి ఇచ్చినటువంటి ఆ ఫార్మాట్ ఏదైతే ఉందో, మిగిలిన వాళ్ళు అందరూ తెలివి తక్కువైన వాళ్ళ దేశంలో ఉన్నటువంటి వారు అందరూ ఓ ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకొని ఇలాగ స్టాంప్ పేపర్లు ముద్రించుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారు లాగా కొన్ని వేల కోట్లు సంపాదించేవారు. ఈయన ఏకంగా ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టించేసి స్టాంప్ పేపర్లు ముద్రించేసి ప్రభుత్వానికి రావాల్సినటువంటి రెవెన్యూ అంతటిని కూడా ఆయన ఖజానాలోకి తెచ్చుకున్నాడు. ఇక హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూముల దగ్గర నుంచి మన అమరావతి స్కామ్ వరకు, ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఏ రకంగా ఉపాధి కల్పించాలి, ఉపాధికి సంబంధించి వారికి ఏ రకమైనటువంటి నైపుణ్యాన్ని ఇవ్వాలి, ఆ నైపుణ్యానికి సంబంధించి మనం చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, కనీస ఆలోచన కూడా లేకుండా వాళ్ళకి భవిష్యత్ కోసం ఇవ్వాల్సినటువంటి స్కిల్ని ఈ స్కామ్ ద్వారా కిల్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది యువతకి ఆ రోజు జాబ్ కావాలంటే బాబు రావాలన్నాడు. జాబ్ ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఈ భృతి అంతా కూడా మన జేబులోకి వచ్చింది. ఈ ఓవరాల్ దీంట్లో ఆ రోజు ఐటీ మినిస్టర్ గా ఉన్నటువంటి పుత్రరత్నం కూడా ఉన్నాడు. ఆ రోజు ఈ ఓవరాల్ జరిగినటువంటి 2016-17 ఇంకా అలా ఆల్మోస్ట్ ఎప్పుడు ఫేసెస్ గా వచ్చిందో మన పుత్రరత్నం కూడా ఉన్నాడు ఇందులో. సో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పందికొక్కుల ప్రజలు, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత తాలూకా భవిష్యత్, వారికి ఇవ్వాల్సినటువంటి నైపుణ్యాన్ని, ఈరోజు రాష్ట్రంలో దాదాపు 192 స్కిల్ హబ్స్ పెట్టాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత. పూర్వం ప్రైవేట్ ఏజెన్సీస్ మాత్రమే ఈ స్కిల్ సెంటర్స్ నడిపేవి 2014-19 మధ్యలో. కానీ ఈరోజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో, జూనియర్ కాలేజెస్లో, ఐటీఐస్లో, పాలిటెక్నిక్ కాలేజెస్లో, ఇంకా ఎక్కడ ఎన్ఏసీ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్లో ఈరోజు పెద్ద ఎత్తున 192 స్కిల్ హబ్స్ పెట్టి ఇప్పటికే 90,000 మంది యువతకి మొబలైజ్ చేసి
ఇప్పటికి కొన్ని బ్యాచెస్ ట్రైనింగ్ ఇచ్చాం ట్రైనింగ్ ఇస్తున్నటువంటి బ్యాచెస్ లో ఆల్మోస్ట్ 72.5% వారికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాం ఈ స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా ఎవరైతే ట్రైన్ అయినటువంటి వారికి ఆల్మోస్ట్ ట్రైన్ అయిన వారి దాంట్లో 72.5% వాళ్ళకి ప్లేస్‌మెంట్స్ ఇచ్చాం ముఖ్యమంత్రి గారు ఆ 72.5% ఇన్ టువర్డ్స్ 90% వరకు తీసుకెళ్లాలన్నటువంటిది ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ ని అలర్ట్ చేస్తా ఉన్నారు దీన్ తర్వాత స్కిల్ యూనివర్సిటీస్ ని ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి చెప్పారు सो ఒక పద్ధతిగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సరే మేము ఈ 3.5 సంవత్సరాల్లో ఈ ఈ కార్యక్రమాలు చేయడానికి ఎంత ఖర్చు పెట్టాం 25 కోట్లు ఖర్చు పెట్టాం 25 కోట్లతో మేము ఎంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తా ఉంటే నువ్వు ఊరకనే 370 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని దోచేసుకొని తింటావా దీనికి సంబంధించి ఆ బోస్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే సీమెన్స్ తరపున సంతకం పెట్టినటువంటి వ్యక్తి గాని లేదా స్కిల్లర్ అనేటువంటి కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తి గాని వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు నిన్నటి వరకు ఈడీ కస్టడీలో ఉన్నారు ఇంక్లూడింగ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వచ్చి ఈ ఇష్యూని టేకప్ చేసింది సరే సిఐడి అంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి